సలాం కుటుంబానిది ముమ్మటికి ప్రభుత్వ హత్యే. రాష్ట్రంలో ఏ కుటుంబానికి భద్రత లేదన్న చంద్రబాబు. రెడ్లు వాడుకొని వదిలేస్తారు. నెట్టింట్లో హల్చల్ చేస్తున్న ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వాయిస్ కాల్. వైఎస్ఆర్ చేయూత రెండవ విడత ప్రారంభం. మహిళా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమన్న మంత్రి బొత్స. శ్రీవారి సంపదపై రాష్ట్ర ప్రభుత్వం కన్ను. పాలకులకు జ్ఞానం ప్రసాదించాలని వెంకన్నను కోరానన్న సోము వీర్రాజు. పోలవరం విషయంలో మాట తప్పి మడమ తిప్పిన జగన్. డ్యామ్ ఎత్తును తగ్గించడం శోచనీయమన్న తులసిరెడ్డి. గంటా శ్రీనివాస్కు ఇండియన్ బ్యాంక్ షాక్. ప్రత్యూష కంపెనీ ఆస్తులను వేలం వేయాలని నిర్ణయం. ఏపీకి భారీ వర్ష సూచన. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో వానలు. మంత్రులతో కేసీఆర్ సమావేశం. గ్రేటర్ ఎన్నికల నిర్వహణపై చర్చ. డిసెంబర్లో జీహెచ్ఎంసీ ఎన్నికలు. అన్ని పార్టీలతో ఈసీ సమావేశం. రైతులకు బేడీలు వేసిన ఘనత కేసీఆర్ది. పంటను రైతే కాల్చుకునే దౌర్భాగ్య పరిస్థితి వచ్చిందన్న విహెచ్. దీపావళిపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు. టపాసులు పేల్చడం అవసరమా అని ప్రశ్న. కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టులో పిల్. నిర్వహణకు ఏటా వేల కోట్లు ఖర్చవుతోందంటూ పిటిషన్. డ్రగ్స్ కేసులో సిట్ దర్యాప్తుపై నివేదిక ఇవ్వండి. ఈడీ, ఎన్సీబీకి వివరాలు ఇవ్వడం లేదన్న పిటిషన్పై విచారణ. ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇవ్వండి. కేంద్రాన్ని కోరిన తెలంగాణ మంత్రి ఈటెల. పాత బస్తీ గౌలీపురాలో తీవ్ర ఉద్రిక్తత. ఎమ్మెల్యే పాషా కాద్రిని అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలు. ఫోన్ ట్యాపింగ్ పై కిషన్ రెడ్డి వ్యాఖ్యలు హాస్యాస్పదం. కేంద్ర మంత్రి ఉండి ఎందుకు విచారణ జరపలేదని ప్రశ్నించిన దాసోజు శ్రవణ్. ఢిల్లీలో ప్రతి ఇంట్లోనూ కరోనా. ఆంక్షలు ఎందుకు సడలించారని ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్. హైదరాబాద్ కు చేరుకున్న రష్యా కరోనా వ్యాక్సిన్. మూడో విడత పరీక్షల కోసం రెడ్డిస్ ల్యాబ్ తో ఒప్పందం. భారత్ లో 4 కోట్ల కరోనా వ్యాక్సిన్ సిద్ధం. ప్రయోగాలు పూర్తవక ముందే డోసులు రెడీ చేస్తున్న సీరం సంస్థ. ఫైజర్ టీకాతో హ్యాంగ్ ఓవర్. సైడ్ ఎఫెక్ట్స్ కనిపించాయంటున్న వాలంటీర్లు. స్కూళ్ల రీఓపెనింగ్ పై వెనక్కి తగ్గిన తమిళ సర్కార్. కరోనా నేపథ్యంలో పాఠశాలలు తెరవమని ప్రకటన. బీహార్ ఎన్నికల ఫలితాలపై తేజస్వి సంచలన వ్యాఖ్యలు. ఎన్డీఏకు అనుకూలంగా ఈసీ ఫలితాల విడుదల చేసిందని విమర్శ. ఆర్థిక మాంద్యంలో కూరుకుపోతున్న భారత్. వరుసగా 2వ క్వార్టర్లోనూ క్షీణించిన జీడిపి. మోదీపై విరుచుకుపడ్డ రాహుల్. ప్రధాని వల్లే భారత్ మాంద్యంలోకి వెళ్లిందని విమర్శ. విమర్శలను తిప్పుకొట్టేందుకు బీజేపీ ఎదురుదాడి. ఆర్థిక వ్యవస్థ బలంగా పుంజుకుంటుందన్న మంత్రి నిర్మలా సీతారామన్. ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం. నవంబర్ 16 ముహూర్తం ఫిక్స్. వర్మకి షోక్ ఇచ్చిన కేంద్ర సమాచార శాఖ. ఇక ఓటీటీలో బోల్డ్ కంటెంట్ కు కూడా సెన్సార్షిప్.
పబ్జి ప్రియులకు శుభవార్త. పబ్జి మొబైల్ ఇండియా పేరుతో రీలాంచ్. ఎనిమిది రోజుల వరుస లాభాలతో బ్రేక్. మార్కెట్లను దెబ్బతీసిన బ్యాంకింగ్ ఫైనాన్షియల్ షేర్ల అమ్మకాలు. టీమ్ ఇండియాకు కొత్త యూనిఫామ్. 90వ దశకం నాటి డిజైన్ తో నయా జెర్సీలు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.